గురువు గారి అనుగ్రహం పోయింది, ఉత్తర క్షణం ఐశ్వర్యం పోయింది. ఇంతమంది నన్ను సేవించడానికి ఏది కారణం? ఈశ్వరానుగ్రహం కారణం. ఆ ఈశ్వరానుగ్రహం నాకు తెచ్చిపెట్టిన వాడెవరు? నా గురువు. అటువంటి గురువు సభలో వస్తుండగా సింహాసనాధిష్ఠుడైనటువంటి రాజు లేవకూడదని చెప్పినవాడు అధర్మం, అధర్మంతో మాట్లాడినవాడు. నేను ఇంద్రుడనై నేనే చెయ్యకూడని పని చేశాను. మా గురువరేణ్యులు నడిచొస్తుంటే నేను లేచి నిలబడలేదు, వారికి స్వాగతం పలకలేదు, వారికి ఆసనం ఇవ్వలేదు. నా వలన ఘోరాపచారం జరిగింది. ఖచ్చితంగా ఇది నన్ను కట్టి కుడిపి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎవరు ఆపాలి? మా గురువులే ఆపాలి అని గబగబా పరిగెత్తుకుంటూ గురువు గారి ఇంటికి వెళ్ళి ఇక్కడ కూర్చున్నాడు. కానీ గురువు యొక్క శక్తి ఏమిటి? తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినటువంటి ఇంద్రుడి మనస్సులో వస్తున్నటువంటి భావజాలమును బృహస్పతి తన యొక్క గృహమునందు కూర్చుని తెలుసుకుంటున్నాడు. ఇంద్రుడు బయలుదేరి తన ఇంటికి వస్తున్నాడు. తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే అతనికి ఒక పాఠం చెప్పాలని తన యోగ శక్తితో ఇంద్రుడికి దొరకకుండా అంతర్హితుడు వచ్చాడు. ఆ గురువు గారి ఇల్లంతా వెతికాడు, కానీ ఎక్కడా గురువు గారి దర్శనం అవలేదు. గురువు గారి దర్శనం అవలేదు, ఖిన్నుడై మళ్ళీ ఐరావతం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అయ్యో, గురువు గారు ఎక్కడా దొరకలేదురా, గురువు గారి పట్ల అపచారం చేశాను, గురువులకి క్షమార్పణ చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఈ మాట వినవలసిన వాళ్ళు విననే విన్నారు. ఇదే ఉత్తరక్షణ ఫలితం అంటే. ఎవరు విన్నారు? రాక్షసుల గూఢచారులు విన్నారు. విని వెంటనే పరుగు పరుగున వెళ్ళిపోయారు. పోయి రాక్షసులకు నివేదన చేశారు. అయా, ఇవాళ ఇంద్రుడికి బృహస్పతి యొక్క అనుగ్రహం తొలగింది. గురువు ఆగ్రహం ఎవరి మీద కలిగిందో వాణ్ణి పడగొట్టేయడం చాలా తేలిక. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు గడ్డిపోవచ్చు. నిమిత్తం అంతే మనం యుద్ధానికి వెళ్ళడం, ఓడిపోయి తీరుతాడు. అందుకని మనం యుద్ధానికి బయలుదేరదాన్ని రండి అన్నారు. అంతే, ఆ శత్రు సైన్యం అంతా రాక్షసులందరూ వచ్చేశారు. బ్రహ్మాండమైనటువంటి పోరు జరుగుతోంది. ఇంత బలవంతములైనటువంటి దేవతలు కూడా గడ్డిపోచల్లా ఎందుకూ పనికి రాకుండా ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. వాళ్ళేం చేశారు? రాక్షసులు యుద్ధానికి వచ్చే ముందు శుక్రాచార్యుల వారి పాదములు పట్టుకుని వారికి నమస్కరించి వారి అనుగ్రహంతో బయలుదేరి వచ్చారు యుద్ధానికి. ఆయన ఆశీర్వచనం చేసి పంపించాడు. ఇప్పుడు వారికి గురుబలం ఉన్నది. వారు రాక్షసులు కావచ్చు, వీళ్ళు దేవతలే కావచ్చు. ఎంత గొప్ప తీర్పు చెప్తున్నారో చూడండి మహర్షి. వీరు దేవతలు కావచ్చు, వీరికి గురుబలం లేదు. వాడు ఇంద్రుడే కావచ్చు, అశ్విని దేవతలు కావచ్చు, దిక్పాలులు కావచ్చు, ఇవాళ గురుబలం లేదు. అందుచేత వీరు ఓడిపోతున్నారు. ఓడిపోతున్నారు ఏమిటి? ఓడిపోయారు. అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రాదులు భయపడి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తి, అయ్యా, అనీవి నీవి తెలియనటువంటి విడ్డూరం, కొన్ని సంవత్సరములు పోరాడుకున్నాం, మాకు ఓటమి తెలియదు. అటువంటిది నిన్నను బృహస్పతి గారికి కోపం వచ్చి వెళ్ళిపోయారు సభలోంచి. ఇవాళ అమరావతి పోయింది. ఉత్తర క్షణంలో నేను రాజ్య భ్రష్టుడనైపోయాను, సింహాసన భ్రష్టుడనైపోయాను. దేని మీద కూర్చుని వీళ్ళందరూ నా వాళ్ళని గౌరవింపబడ్డానో వాళ్ల ఎదుటనే ఈ ఇంద్రుడు చేతకాని వాడు ఓడిపోయాడు, మన నాయకుడు అది పించుకుని తిరిగి వచ్చేసాడు. దీనికి అంతటికీ కారణం నేను బృహస్పతిని అవమానించడమే అని అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు ఎలాగ జీవితం గట్టెక్కుతుంది అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నివారణోపాయం చెప్పలేదండి బ్రహ్మగారు. వెంటనే మీరు పుట్టినప్పటి నుంచి మీకు మరణం లేదని మీరు సంతోషపడిపోతున్నారు అమృతం తాగామని. పుట్టినప్పటి నుంచి మహానుభావుడు బ్రహ్మ విద్యా నిపుణుడై అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ తన కోసమని కాకుండా మహాత్యాగి అయి మీకందరికీ ఈ సుస్థిరమైన స్థానములను కల్పించాడు. అటువంటి మహాపురుషుణ్ణి ఎలా గౌరవించాలో మీకు చేత కాలేదంటే కొవ్వుతో నిండింది ఇవ్వాల. అందుకే మీరు సింహాసన భ్రష్టులయ్యారు. ఏ గురువు మీ పట్ల ఆగ్రహాన్ని చూపించాడో చతుర్ముఖ బ్రహ్మగారే తలుచుకుంటే ఒక్కసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిలవగలరు. కానీ గురువు పట్ల ఆయన చూపించిన మర్యాద చూడండి. సాధారణంగా ఒక రాక్షసుడు యుద్ధానికి వస్తే వెంటనే తన నివారణోపాయమునకు శ్రీ మహావిష్ణువును ఆశ్రయింపచేస్తారు. బ్రహ్మగారు ఆశ్రయింప చేయలేదు, ఆయన అలా చెప్పలేదు. ఎంత గమ్మత్తైనటువంటి మాట్లాడంటే, నీకు దేని వలన రాజ్యము పోయినది, మీరు బాగా ఎరిక కలిగైందా అంటే, అయ్యా, మా బుద్ధి వచ్చిందండి, గురువు గారి అనుగ్రహం పోయింది, ఉత్తర క్షణం ఐశ్వర్యం పోయింది. కాబట్టి ఇప్పుడు మీకేముండాలి? గురువుల అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? గురువు గారిలోంచే వస్తుంది. ఒక విషయం సమాజంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. గురువు గారు అని పిలిచారనుకోండి, ఎవరినన్నా మీరు పిలిస్తే గురువు గారు మీరు ఎక్కడికో పిలిచారు, నేను రాలేను అన్నారు, ఇంకక్కడతో నోరు మూసుకు కూర్చోవాలి. అంతేకాని నువ్వు గురువు అని పిలిచి 10 మాటలు వెంటపడి
కారెక్కుతుంటే, ఆఫీస్లో ఉంటే, ఇంట్లో ఉంటే, ఇంటికొచ్చి మీద పడి చెయ్యనన్న పనిని చెయ్యి చెయ్యి చెయ్యని వెంటపడినవాడు పరమశత్రువు. వాడు నీకు శిష్యుడి రూపంలో తిరుగుతున్నటువంటి మేక వెనక తోడేలు. వాడన్నా మారాలి. వాడు మారకపోతే ఒకనాడు గురువు చెప్పేస్తాడు, ఇంకెప్పుడు నా కళ్ళ ముందు నువ్వు కనపడకని. అలా చెప్పిన రోజు వచ్చిందనుకోండి, వాడు ప్రమాదాన్ని కౌగిలించుకోవాల్సి ఉంటుంది. ఆ స్థితి తెచ్చుకోకూడదు. అందుకని ఒకసారి చెప్తే వినాలి, వినకపోతే వాడికే ప్రమాదం అది. అందుచేత గురువుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అంతేకాని వారికి కోపం వచ్చేటట్టు ప్రవర్తించకూడదు. నువ్వా చెప్పగలిగిన వాడు ఆయన నీకు చెప్పింది వినాలా? ఆయన చెప్పింది నువ్వు వినడానికి వచ్చిన వాడు అయితే ఆయన చెప్పింది వినంతే. నువ్వేవాడు పది మాటలు ఆయనకి చెప్పడానికి నీకు ఆ గౌరవం లేదనమాట. లేదు కాబట్టి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నువ్వు ఆయన ఆగ్రహానికి గురి అయితే ఉత్తర క్షణం ఆ కీడు పొందుతావు. ఆ కీడు పొందకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది శిష్యులు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇవాళ సమాజంలో నిజంగా గురువు పట్ల శిష్యుడు ఉండవలసినటువంటి మర్యాద తగ్గిపోతోంది. నేను కోటేశ్వరారు ఎందుకు సడన్ గా అలా వాల్యూమ్ పెంచారు అని మీకు అనుమానం రావచ్చు. సమాజంలో ఉన్న పరిస్థితిలో నాకు ఒక్కొక్కసారి ఆ ప్రవర్తన ఎందుకు, ఇంక ఏమిటి తెలుసుకుంటున్నట్టు గురువులు వెనకాతలు తిరిగి రోజులు రోజులు విని ఏమిటి నేర్చుకుంటున్నారు? మీరు నేర్చుకున్నది ఉంటే మీ నడుబడి ఎందుకు కనపడాలి? కనపడి సక్రమంగా ఉండాలి ప్రవర్తన. అందుచేత చెప్తున్నాను, మారడం అనేటటువంటిది చాలా అవసరం. మారడానికి ఎన్ని విని ప్రయోజనం ఏముందండి?